దీక్షని కొనసాగిస్తా. కొలువుల కోసం అల్లాడుతున్నటువంటి ఒక యువకులకు అండగా నేను ఉంటా అని చెప్పని కోదండరాం గారు దీక్ష కూర్చుంటే ఆ దీక్షకు ఇచ్చేసినటువంటి మొత్తం జేఏసీ నాయకులు, తెలంగాణ ప్రాంతం యావన్ తెలంగాణ ప్రాంతం నుండి విచ్చేసినటువంటి యువకులు, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ఒక రాజకీయ నాయకులు అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా ప్రొఫెసర్ కోదండరాం గారికి చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. నాకు ఈరోజు రాత్రి ఎప్పుడో లేట్గా నేను ఫేస్బుక్లో చూసిన కోదండరాం గారిది లైవ్ నడుస్తూ ఉంది ఫేస్బుక్లో, తణుకులాడుతూ ఉన్నాడు, పోలీసులను దుర్మార్గంగా నీచంగా కిరాతకంగా చిల్లరగాళ్ళ లెక్క పోలీసులు తెరాసకు ఒక తాపేదారులుగా మారి బంట్లతులుగా మారి రాజ్యాంగాన్ని విస్మరించి చట్టాన్ని విస్మరించి ప్రొఫెసర్ కోదండరాంని నిన్ను ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తామని చెప్పని ఆయన మీద దాడి చేస్తున్న వైనాన్ని చూసి నా కడుపులా కత్తులు పెట్టి తిప్పినట్టయింది, కళ్ళకెళ్ళి నీళ్లు గారినాయి. ఇందుకోసమైనా తెలంగాణ కొట్లాడింది, ఇందుకోసమైనా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది. కోదండరాం గారు చాలా సన్నిహితంగా తెలంగాణ ఉద్యమంలో ఆయనతో పనిచేసినాం. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఏర్పడ్డది అంటే కేసీఆర్ గారి పాత్రనో లేకపోతే మిగతా అందరి పాత్ర ఒకెత్తు అయితే అంతకు రెండంతల ఎత్తు కోదండరాం గారి పాత్ర. ఇవాళ ఒక భార్యాభర్త ఇద్దరే ఒక ఇంట్లో ఉంటే చుట్టూ పట్టుకొని కొట్లాడుకునేటువంటి ఒక పరిస్థితి కనబడుతుంది సయోధ్య లేకుండా. కానీ 101 సంఘాలు, ఒక్కో సంఘానికి ఒక రకమైనటువంటి ఒక ఆలోచన, విధి విధానము, సిద్ధాంతము ఉన్నటువంటి ఒక 101 సంఘాలను, వివిధ రాజకీయ పార్టీలను ఒక వేదిక మీద తెలంగాణ సాధించుకునేంత వరకు కలిసికట్టుగా ఉంచి జాయింట్ యాక్షన్ కమిటీగా ఆయన కొట్లాడిన తీరు ఏదైతే ఉందో అది అత్యంత ఆదర్శనీయమైనటువంటిది. ఆయనే గనక అనేక కష్టాలను, నష్టాలను, అవమానాలను, చిత్కారాలను తట్టుకొని సైతం జేఏసీని కనుక నడపకుండా ఉన్నట్టయితే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాకారమై ఉండేది కాదు. చాలా కీలకమైన కార్యక్రమాలు, మిలియన్ మార్చ్ జరిగిన, తెలుగు అసెంబ్లీ జరిగిన, సాగరహారం జరిగిన, ఎవరెవరో ఎక్కడెక్కడో కూర్చొని ఈ కార్యక్రమాలు జరపద్దంటే కూడా మొండి ఆయన మొండితనం కుసబెట్టింది. ఆ మొండితనంతో ఆయన కార్యక్రమాలకు పిలుపునిచ్చి లక్షలాది మందిని మొబిలైజ్ చేసి ఆ రోజు ఆ కార్యక్రమాలు చేయబట్టి తెలంగాణ వచ్చింది. బాధ కలిగేటువంటి పరిస్థితి ఏంటంటే తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు సాంబశివుడు అని చెప్పని ఒక మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ఒక జనరల్ సెక్రటరీ ఉండే, ఆయన టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత, జాయిన్ అయిన తర్వాత నేను పాదయాత్ర చేస్తా అని చెప్పని ఆయన కూడా ప్రభుత్వానికి ఒక వినతి పత్రం పెట్టుకున్నాడు. అప్పుడు మేమంతా ఉద్యమంలో ఉన్నాం కాబట్టి మన సాంబశివుడికి కూడా పర్మిషన్ ఇవ్వండియా అంటే ఆ రోజున్న ప్రభుత్వాలు, ఆయన ఒక తీవ్రవాద సంస్థ, నిషేధిత సంస్థకి వెళ్ళి వచ్చింది కాబట్టి మేము పర్మిషన్ ఇవ్వంటే పెద్ద ఎత్తున గొడవ చేసినాం, యాగి పెట్టినాం, డీజీపీ దగ్గర కూడా యాగి పెట్టినాం. ఒక పక్కన తెలంగాణ వద్దన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి పర్మిషన్ ఇస్తావు, తెలంగాణ కోసం కొట్లాడుతున్న సాంబశివుడికి ఎందుకు ఇవ్వు అని చెప్పని కొట్లాడితే నిషేధ సంస్థ అని చెప్పని ఆయన పక్కకు పెట్టిన పరిస్థితి మనం ఆరోజు చూసినాం. మరి ఇవాళ మేము సూటిగా కేసీఆర్ గారు అడుగుతా ఉన్నాం, ఏసీఏమైనా నిషేధిత సంస్థనా, కోదండరామైన టెర్రరిస్టా, కోదండరామైన నక్సలైటా, మెడకాయ మీద తలకాయలైనటువంటి సన్నాసిగాళ్ళు ఇవాళ ప్రభుత్వంలో కూర్చొని ఇంతకుముందు డాక్టర్ గారు సోదరుడు చెప్తా ఉన్నారు కోదండరాం నక్సలైట్ అని చెప్పని హోంమంత్రి అంటాడు, కోదండరాం రెడ్డి అంటాడు, ఇంకొకడేమో రెడ్డి అంటాడు. అంటే ఇష్టారాజ్యంగా కులపరమైనటువంటి ఒక రీతిలో బ్రాండ్ వేయాలా, లేదు సంఘ వ్యతిరేక శక్తి అని చెప్పని బ్రాండ్ వేయాలా, నోటికి వచ్చినట్టుగా చిల్లరగా మాట్లాడుతూ ఈరోజు కేసీఆర్ గారు కోదండరాం గారి పైన జరుగుతున్న ఈ దాడి, ఇంతకుముందు దయాకర్ గారు చెప్పినట్టుగా, ఇంతకుముందు కొంతమంది సోదరులు చెప్పినట్టుగా లాగులు నడుస్తున్నాయి ఇవాళ కేసీఆర్ కు కోదండరాం గారి పేరు చెప్తే. వాళ్ళ కూసాలు కదిలిపోతా ఉన్నాయి, ప్రగతి భవన్ కింద పునాదులు కదిలిపోతా ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కోదండరాం ఇంకా బలమైనటువంటి ఒక శక్తిగా ఉద్యమాలు తీసుకున్నట్టయితే మా పదవులు పునాదులకు వెళ్ళి కూడిపోతున్న భయంతో ఇవాళ కోదండరాం గారు దాడి చేస్తున్న పరిస్థితి కనబడతా ఉన్నారు. ఏమడుగుతున్నాడు కోదండరాం గారు? నాకు ఒకసారి అనిపిస్తుంది కిరణ్ కుమార్ రెడ్డి న్యాయం ఉండనేమో అనిపిస్తుంది, కిరణ్ కుమార్ రెడ్డి న్యాయం ఉండనేమో, రోషయ్యనే న్యాయం ఉండనేమో అనిపిస్తుంది. ఎన్నడూ కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఇంత తీవ్రంగా అణచివేసే ప్రయత్నం చేయాల, మీ ఇళ్లలోనే కూర్చొని ధర్నా చేయండి అని చెప్పని కిరణ్ కుమార్ రెడ్డి కనుక అణచివేసే ప్రయత్నం చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రమే వచ్చిండేది కాదు. కానీ నమ్మినోడు కదా అని చెప్పని, తాడే కదా అని చెప్పని మెడలేసుకుంటే పామై కలిసినట్టుగా ఇవాళ కేసీఆర్ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఇవాళ కనీసం ధర్నా చేయడానికి వీల్లేదు,
దీక్షలు చేయడానికి వీల్లేదని చెప్పండి. ఈరోజు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో రెండు సమస్యలున్నాయి మిత్రులారా. ఒక సమస్య భావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేయటం, రెండో సమస్య ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం, మూడో సమస్య రాజ్యాంగాన్ని కూని చేయటం. అత్యంత కీలకమైనది అంటే ఏమడుగుతా ఉన్నాడు, నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడిన తెలంగాణ నినాదాలుగా. అయితే ఇవాళ ఏమైపోయినాయి అంటే ఆ నినాదాలన్నీ నినాదాలుగా మిగిలిపోయినాయి, ఆ కోరికలు నినాదాలుగా మిగిలిపోయినాయి. నీళ్లలో అవినీతి, నిధులలో దోపిడీ, ఉద్యోగాలు ఏమంటే ఈరోజు మేము 100,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం కదా అని అంటారు. అంటే బెల్లం వేయకుండా బూరెలు వేసినట్టు కేసీఆర్ గారు ప్రకటనలు ఇస్తారట, ఆ ప్రకటనలు అమలు చేయడట. ఒకవేళ ఇచ్చిన ప్రకటనలు తప్పుడు ప్రకటన ఇచ్చి కోర్టులలో కేసులు వేస్తే అవి కొట్టుడుపోయేటువంటి రీతిలో ఈరోజు ఉద్యోగం కోసం ఆపగా విద్యార్థులు ఎదురు చూసిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇవాళ 110,000 ఉద్యోగాలు ప్రభుత్వంలో ఈ వేకెన్సీస్ ఉంటే దాంతో పాటుగా ఇంకా కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు సార్, బహుశా అందరు చూసే ఉంటారు, 83,000 ఉద్యోగాలు రిపాట్రియేషన్ తోటి, అంటే అప్పటికే జీవో నెంబర్ 39 కానీ 34 కానీ లేకపోతే 16 జీవో ప్రకారంగా 83,000 మంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు తెలంగాణలో పనిచేస్తా ఉన్నారు. అంటే ఆ 110 ఈ 83,000 దగ్గర 200,000, ఈ 3.5 సంవత్సరాలుగా దాదాపు 50,000 మంది రిటైర్ అయినారు. 2.5 లక్షలు 21 జిల్లాలు కొట్టాయొచ్చినాయి, ఇంకొక 40-50 వేలు, అంటే 3 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవాళ ఖాళీలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలు నింపవయా అంటే ఒక క్యాలెండర్ ప్రకటించవయా, యూపీఎస్సీ మాదిరి ఒక క్యాలెండర్ ప్రకటించవయా అంటే మా ఇష్టారాజ్యంగా మీరు ప్రెస్ మీట్ చూసే ఉంటారు, సింగరేణి కాలనీకి సంబంధించిన ప్రెస్ మీట్ కానీ నిన్న అసెంబ్లీలో మాట్లాడినటువంటి మా తీరు కూడా చూసినట్టయితే ప్రభుత్వానికి వెసులుబాటు ఉన్నప్పుడు మేము ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పని మాట్లాడుతున్నాడు. కానీ ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పని ఓట్లు దండుకున్న దొంగ ఎందుకు ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తలేవు అని చెప్పని వాళ్ళు ప్రశ్నించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. వాళ్ళ బాధ కలిగించే అంశం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఒక దుర్మార్గమైనటువంటి ఒక నిరంకుశ పాలన కొనసాగిస్తూ ఆయన ఇంట్లోనేమో 4 ఇమీడియట్ గా ఉద్యోగాలు కావాలి, ఒక్కరోజు కూడా ఎవడ ఆగలే. ప్రభుత్వం వచ్చిందో లేదో తెల్లారు, వీడు మంత్రి అయిన ఎంపైండి ఇంకోడైండి ఇంకోడైండి, కానీ కొట్లాడినటువంటి వాళ్ళు, త్యాగాలు చేసినటువంటి వాళ్ళు, లాఠీలు తూటాలు తిన్నటువంటి వాళ్ళు, పోరాటం చేసిన విద్యార్థులకు మాత్రం, నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాల కోసం ఇంకా ఆగాలని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఒక మాట ఉంది తెలుగులో చెప్తారు, వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పని. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ అనేటువంటి వాడు, టీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది 2019లో నామరూపాలు లేకుండా పోతుంది, ఇది సత్యం, దీన్ని ఎవడు ఆపలేడు. ఎవడెవడైతే ఇచ్చిన మాటకు కట్టుబడకుండా నమ్మిన వాడిని వంచిస్తాడో మోసం చేస్తాడో వాడికి ఎవరికి కూడా తప్పనిసరిగా ప్రజాక్షేత్రంలో దీర్ఘకాలికంగా స్థానం లభించదు, కేసీఆర్ కూడా తప్పనిసరిగా చరమగీతం పాడేటువంటి రోజులు దగ్గర వచ్చినాయని చెప్పని నేను భావిస్తా ఉన్నాను. ఇవాళ ఎంత దుర్మార్గం అంటే నేరేళ్ల పోయిన మన ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ గారు ఒక టీంను పంపిస్తే ప్రత్యేకెళ్ళి ఒకసారి చూసినట్టు అంటే నేరేళ్ల పోయిన ఎవడైతే ఎస్పీ, ఏ ఎస్పీ అయితే కర్ర పట్టుకొని లంజ కొడుకుల్లారా దొంగ కొడుకుల్లారా అని చెప్పని అక్కడ ఉన్నటువంటి ఒక దళితులను బీసీలను రోజు తరబడి చిత్రహింసలు పెడతారో, బొద్దున్నటువంటి వాడు, ఇంగితం ఉన్నటువంటి వాడు, సమర్థత ఉన్నటువంటి వాడు, పరిపాలన నీతి నిజాయితీ ఉన్నటువంటి వాడు ఎవడైనా సరే అటువంటి దుర్మార్గానికి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వాడిని శిక్షించాల. ఈ ప్రభుత్వం ఏం చేసిందా అంటే ఆ ఐపీఎస్ ఆఫీసర్ కు ఉన్నత శ్రేణి శిక్షణ ఒక రివార్డ్ ఇచ్చేసింది. ఎవడైనా పనిష్మెంట్ ఇవ్వాల్సినటువంటి వాడికి రివార్డ్ ఇచ్చేసి దళితుల పట్ల, బీసీల పట్ల, చట్టం పట్ల, రాజ్యాంగం పట్ల నాకున్న గౌరవం ఇదే అని చెప్పని ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. 4,000 మంది రైతు బిడ్డలు చనిపోతే 500 మందికి కూడా ఈరోజు పరిహారం చెల్లించకుండా సాడిస్ట్ నా కొడుకులు లెక్క ఈరోజు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రగతి భవన్ కావాలా, ఇంకో అసెంబ్లీ భవన్ కావాలా, టవర్లు కావాలా, బంగ్లాలు కావాలా, కార్లు కావాలా అని చెప్పని మన రక్తంతో ఏర్పడేటటువంటి ఒక ప్రభుత్వ ఖజానాను దోపిడీ చేసేటువంటి ఒక నీచమైన పరిస్థితికి ప్రభుత్వం దిగజారింది. ఇవాళ చివరిగా ఒక విషయం మాత్రం నేను కోదండరామ్ గారికి ఈ వేదిక సందర్భంగా నేను చెప్తా ఉన్నా, మిమ్మల్ని చూసి మీతో పాటు కలిసి కొట్లాడినోళ్ళుగా చాలా బాధ అవుతా ఉంది, కడుపు రగిలిపోతూ ఉంది. ఎందుకంటే కాలుకు గిన్నెలు కట్టుకొని 10 మంది ఉన్న ఊరికి పోయి మీటింగ్ పెట్టిండు, 100 మంది ఉన్న మీటింగ్ పెట్టిండు, 1,000 మంది ఉన్నా పెట్టిండు, 100,000 మంది ఉన్నా పెట్టిండు. తెలంగాణ వ్యాప్తంగా కాలికి గిల్లలు కట్టుకుని ఆ రోజు జయశంకర్ గారి నుండి మొదలుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డంత వరకు కూడా నిరంతరంగా కొట్లాడిన ఆ పెద్ద మనిషిని ఒక హేతుబద్ధమైన రాజ్యాంగబద్ధమైన ప్రశ్న కూడా చేయొద్దు అని చెప్పని ఇంటికే కన్ఫైన్ చేసేటువంటి ఒక నీచానికి దిగదారుతున్నవే, ఇది న్యాయమా కేసీఆర్ గారు, ఇది ధర్మమా అని చెప్పని ఈరోజు కేసీఆర్ను ప్రశ్నించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి సమాధానం ఒకటే కోదండరామ్ గారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే రాజకీయంగా తప్పనిసరిగా బలపడవలసిన అవసరం ఉంది.
ప్రజాక్షేత్రంలో ప్రజా సంఘాలను అందరినీ కూడగడుతూ కూడా తప్పనిసరిగా ఒక రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సాధించుకోవడం కోసం ఉద్యమాన్ని రాజకీయాన్ని మిళితం చేసి ఎట్లయితే మనం తెలంగాణ సాధించుకున్నామో ఈ తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఈనగాసినాక నక్కర పాలైనట్టుగా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని కాపాడుకోవడం కోసం రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం మన నీళ్ల కోసం మన నిధుల కోసం మన నియామకాల కోసం ఒక 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 ప్రజాస్వామ్య వాతావరణం తెలంగాణలో ఏర్పడాలంటే తప్పనిసరిగా ఒక రాజకీయ శక్తిగా మీరు కూడా ఏర్పడాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ద స్ట్రెంగ్త్ ఆఫ్ డెమోక్రసీ లైస్ ఇన్ నాట్ ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ. ప్రజాస్వామ్యానికి బలం బలమైనటువంటి ఒక అధికార పార్టీ కాదు, బలమైనటువంటి ఒక ప్రతిపక్ష పార్టీలు. ఎన్ని ఎక్కువ ప్రతిపక్ష పార్టీలు ఉంటే అక్కడ రాజకీయం ప్రజాస్వామ్యం అంత బలంగా ఉంటుంది. మనలాంటి వాళ్ళ పేదవాళ్ళ గొంతుకలు అడిచివేయబడ్డ వాళ్ళ గొంతుకలన్నీ కూడా వినిపించుకోవడానికి విభిన్న వేదికలు ఉంటాయి. కాబట్టి ఆ రకమైన ఆలోచన కూడా మీరు చేయాలా ఈ మోసాన్ని ఇటు లేకపోతే తెలంగాణ తెచ్చుకొని మనం తెలంగాణ ప్రజలను మోసం చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళని కాపాడుకోవడం కోసమైనా తప్పనిసరిగా మనం అందరం కూడా ఒక రాజకీయ శక్తులుగా ఉద్యమించవలసిన అవసరం ఉందని చెప్పని తెలియజేస్తూ బాధతో నేను మీకు సంఘీభావం మీ ఇంట్లో మీరు దీక్ష చేసుకునేటువంటి ఒక దౌర్బల్యానికి రావాల్సిన ఈ పరిస్థితి రావటం మాత్రం నాకు నిజంగా హృదయపూర్వకంగా బాధ కలిగించేటువంటి సంఘటన. అరే నా బాధ ఉంది నేను చెప్పు. ప్రజాస్వామ్యానికి మూలం ప్రశ్న. ఎవడైనా సరే బాధ ఉంటే బాధ గట్టిగా ఎలుగెత్తి చెప్పుకునేటువంటి ఒక వెసులుబాటు రాజ్యాంగం కల్పిస్తుంది, ప్రజాస్వామ్యం కల్పిస్తుంది. నువ్వు కోట్ల మంది విద్యార్థుల పక్షాన యువకుల పక్షాన ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పని దీక్ష చేస్తా అంటే నువ్వు ఇంట్లోనే కూర్చొని దీక్ష చేసుకునే రీతిలో అణచకు ఈరోజు కోదండరామ్ గారు చేయటం మాత్రం మొత్తం తెలంగాణ సమాజాన్ని ఇంతకుముందు దయాకర్ గారు చెప్పినట్టుగా అణచివేసినట్టే, యువకుల ఆకాంక్షలు అణచివేసినట్టే. కాబట్టి మీకు హృదయపూర్వకంగా ఎల్లప్పుడూ మీతో కదం కదం కలిపి కొట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు.